కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శించడం అంటే మీ మొహం మీద మీరే ఒకరు ఎదురుగా ఒకరు నిలబడి కాండ్రించి ఊంచుకున్నట్టు తప్ప, హరీష్ ముఖం మీద కేటీఆర్, కేటీఆర్ ముఖం మీద హరీష్ కాండ్రించి ఉమ్మిస్తే ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తే గట్లనే ఉంటుంది. ఇప్పటికైనా కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి కేసీఆర్ కుటుంబ సభ్యులారా. మీరు దోపిడి దొంగల కంటే హీనము, బందిపోటు దొంగల కంటే దారుణము, దండుపాలెం ముఠా కంటే మీరు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు. మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ప్రజలు సహించరు. మీరు ఎట్లయితే అడ్డుకొని సభను విఫలం చేయాలని ప్రయత్నం చేసినరో ప్రజలు తొక్కుకుంటూ వచ్చిండ్రు మిమ్మల్ని, మీ పార్టీని. అది చూసినాకైనా మీకు జ్ఞానోదయం కలగాలి. నిన్నంత గొప్ప సభ జరిగితే ఇద్దరు తీసేసిన తహసీల్దారులు ఆడ కూర్చొని జాతీయ స్థాయిలో మాతో చర్చలకు వచ్చినాను. ఆడికే ఉద్యోగం లేదు, ఆడు ఊళ్ళు ఎవడు అడుగుతలేడు. ఆడేవాడు వచ్చిండంటే ఈడెవరితో మాట్లాడిండంట, ఇని జాతీయ రాజకీయాలకు రమ్మని ఆయన పిలిచిండంట, ఇక ఈయన మొత్తం లగెత్తుతాడంట గోసి పెట్టుకొని. అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఎవడు పిలిచిండు, ఎవడు వచ్చిండు, ఏం మాట్లాడుకుంటారు మీరు? అన్ని బుడ్బుడ్కలేశాలు కాకపోతే అదో పెద్ద జాతీయ వార్తనంట. ఆయన వచ్చిండంటే ఈయన పిలిచా, ఆయనకున్న ఉద్యోగం ఏంది, ఈయనను పిలిచేదేంది? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను పిలవడానికి మాట్లాడి నితీష్ కుమార్కి ఒక బాధ్యత ఇచ్చారు. నితీష్ కుమార్ ఏమైనా మాట్లాడిండా? అందులో ప్రధానమైన పాత్ర పోషించే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిన్న రాహుల్ గాంధీ చెప్పిండు, మేముండే ఏ వేదిక మీద టీఆర్ఎస్ ఉండదు, రానియము అని స్పష్టంగా చెప్పిండు. మా విధానాన్ని చెప్పినాం మేము, కాంగ్రెస్ పార్టీ విధానము విస్పష్టము, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈజ్ ఈక్వల్ టు బాయ్ బాయ్, ఫైనల్గా కేసీఆర్ బాయ్ బాయ్ అనే కాడికి వస్తుంది. ఇది కాంగ్రెస్ విధానము. మా విధానాన్ని మేము చెప్తే నీ కడుపు నొప్పి ఎందురా నాయన, నాకు అర్థమైతే లేదు. ఏంది నీ బిచ్చ బతుకు, ఇంకా మా గేటు ముందల బిచ్చం ఎత్తుకునే వేసాము. సిగ్గుంటే అసలు మా దిక్కే చూడకు. నువ్వు సిగ్గు లేనోడు అని మేము చెప్తున్నాము. ఇంకా సిగ్గు తప్పి మాతో కూడాలనుకుంటాం, మమ్మల్ని తిట్టాలనుకుంటాం, నాకు అర్థమైతే లేదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు విధానం ఏందో. ఏంది మీ విధానము, మీ జాతీయ విధానం ఏందో చెప్పండి. జాతీయ పార్టీ అని పెట్టుకురు కదా, నీ జాతీయ పార్టీ విధానము ఏంటిది? మా విధానం స్పష్టంగా చెప్పినాం, బీఆర్ఎస్ ఏ వేదిక మీద ఉన్నా ఏ మీటింగ్లో ఉన్నా కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ రానియదు. బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిష్తేదార్ సమితి అని మా విధానము. మా నాయకుడు ఆ విషయం స్పష్టంగా నిన్న ప్రజలకు చెప్పిండు, తెలంగాణ ప్రజలకు. మా విధానాన్ని మేము చెప్పుకుంటే కూడా మీకెందుకు నొప్పి లేస్తుందని నేను అడుగుతున్నాను.